ఈమేం రాసిందో ఈమే నాతి సూపర్ పరిచారణది గాని కష్టం కేటిఆర్ ది బిల్డ్ అప్ బీజేపీ దట ఓ కొడుకు గదరు కష్టం శాఫ్రాన్ కోసం నాలుగేళ్ళుగా కేటీఆర్ కృషి చేస్తున్నాడు ఎవరైనా చేస్తున్నాడట కృషి కృషి చేస్తూనే ఉన్నాడగా కష్టం కేటీఆర్ ది బిల్డప్ బీజేపీదట మళ్ళీ రాత్తర్రా ఆయన మీరు ఎవడ నమ్ముతారా ఆయన కూడ పోలింగ్ లో చూడ్రి మీ మీ కష్టం ఏ పాటిదో మీ వార్తలు ఏ పాటియో కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇప్పటికీ నమ్ముతున్నారు అంటే 12000 మంది ఓట్ల పాల్గొని నమ్మడం లేదని 95% మంది చెప్తుంటే ఈ పత్రికలో వచ్చిన కథనాన్ని నమ్మన్నా నెత్తికేసి గుద్దుకో అన్నా ఏం చేయాలి ఇగో మహిళా మండలం తీసుకొచ్చారు బై బై మోడీ అందులో ఏముందో చదువుమంటే వీళ్ళు చదవలేరు ఎందుకంటే ఇది ముసలోళ్ళు ఇలా తెలియదు ఏదో పట్టుకున్నారు ఇది కథ సిలిండర్లు పెట్టినట ఓ తల్లి అవే సిలిండర్ బండల్ని సిలిండర్ బండ మీద పన్ను వేసుకొని పోతున్నాడు కేసీఆరే ధరలు పెంచింది కేసీఆరే ధర్నా చేపిస్తుంది కేసీఆరే వన్నెకాడు ధర్మేంద్ర మోదీతో గుండెదడ వంట గ్యాస్ ధరపై జనాగ్రహం తెలంగాణలో నిరసన హోరట నీ ఓరదలుగా పెట్ట నీ పోరదలుగా పెట్ట మంచి మంచోళ్ళకి వస్తుంది సావు నీకు రాదా పత్రిక దా ఇక ట్విట్టర్లో మాత్రం దయచేసి ధరని రద్దు కోసం మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ధరని రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం దయచేసి రీట్వీట్ చేయాల్సిందిగా అలాగే దీనిపైన చర్చించాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏది ధరణి షుడ్ బి క్యాన్సల్డ్ అని చెప్పి 7200 చెప్తా ఉంది రేవంత్ రెడ్డి అనుముల బండి సంజయ్ అలాగే తెలంగాణ సీఎంఓ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా ట్యాగ్ చేసినాం దయచేసి ప్రజలారా ధరణి రద్దు చేస్తే సగం దరిద్రం కొట్టుకపోతుంది మళ్ళా మన భూములు మనకు వస్తాయి మన కథ మనకు వస్తుంది దయచేసి ఇది చేయాల్సిందిగా ఒక రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇవాళ సాయంత్రం 7 గంటలకు రేణుకా చౌదరి గారితోటి ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రోమోను మరొకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా రేణుకా చౌదరితో స్పెషల్ ఇంటర్వ్యూ కొన్ని వివాదాల్లో కావాలని తలదూరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది ఎటువంటి సబ్జెక్ట్ చెప్పండి మొన్న ఎస్ఐ కాలర్ పట్టుకున్నారు అది నేనేంటండి చేసింది ఇది అంటే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా మీరు అతను కాలర్ పట్టుకున్నారు మీరు ఆ ఎస్ఐ గారికి ఏమన్నా సారీ చెప్తారా నేను ఆ రోజే టీవీలోనే అన్నా నీకేం లోకువా ఆడవాళ్ళకి సారీ చెప్పుకోవడానికి ఏ ఒక స్టెప్ వాళ్ళు తగ్గలేరా ఎందుకు వాళ్ళు అసలు వాళ్ళు నందమూరి తారక రామారావు ప్రభంజనాన్ని దెబ్బతీయడం కోసం గతంలో మిమ్మల్ని కాన్సీరామ్ గారు కలిసిండ్రనే మాట వాస్తవమే అంటే ఇక్కడ మీతో ఒక పార్టీ పెట్టించాలని ఆయనగా జయలలిత కూడా అడిగింది జయలలిత నాకు చాలా మంచి ఫ్రెండ్ ఈ ఇంటికి వచ్చిన వ్యక్తి ఈ కాంపౌండ్ లో ఆ మెట్లు ఎన్నో సార్లు ఆమె ఫామ్ హౌస్ ఇక్కడే మేమిద్దరం అక్కడ కూర్చొని ఉయ్యాలు ఊగుతూ మాట్లాడుకునే వాళ్ళమే జయలలిత గారు మీరు ఆఫ్ కోర్స్ పువ్వాడ అజయ్ కుమార్ గారికి మీ పంచాయతీ ఏంటి పంచాయతీ ఏంటండి ఆయన చేసే దుర్మార్గము ఏంటి యూస్లెస్ ఫెలో ఏంటి ఆయన చేసేది ఈసారి పువ్వాడ అజయ్ని ఓడించడమే రేణుకా చౌదరి లక్ష్యం రేణుకా చౌదరి గారు షోడా లేకుండా మందు తాగుతారు షోడా లేకుండా మందు తాగుతారు అఫ్ కోర్స్ కొంత ఇబ్బందికరమైనటువంటిది కావచ్చు కానీ విన్నటువంటి అంశం సోనియా గాంధీ కుటుంబంతో రేణుకా చౌదరి కుటుంబం వియ్యం అందుకోవాలని చూసింది అనేటువంటి ఒక చర్చ వచ్చింది సారు ఇది టీ సోడా లేకుండా డ్రింక్ అనుకుంటే కేసీఆర్ నిరార దీక్ష పేరుతో చాటున అన్ని తిన్నాడు అనే ఆధారాలు రేణుకా చౌదరి గారి దగ్గర ఉన్నాయి కూడా ఉంది ఎవిడెన్స్ లేదా ఎక్కువ తాకుబులాడిచ్చారంటే ఇవన్నీ బయటకు వస్తాయి ఓకే రైట్ గా ఇప్పుడు రాచకొండ రమేష్ ఏం కరెంట్ ఏం పోతుంది రాచకొండ రమేష్ వచ్చిండు రాచకొండ రమేష్ ఈనాడు పేపర్ చదువుతా అంటుడు ఈనాడు పేపరు ఆ తర్వాత ఇంకోటి ఉంటది ఈనాడు ఈనాడు చదువుతానండి ఏది చదువుతావు మరి అందరికి పొద్దుగా లేస్తే నమస్తే పెడతాడు పోశెట్టి సార్ నమస్తే తెలంగాణ రాచకొండ రమేష్ మన గెస్ట్ ఇప్పుడు నమస్తే తెలంగాణ గ్యాస్ బుడ్లు నరేంద్ర మోదీతో గుండె దడ వంట గ్యాస్ ధరపై జనాగ్రహం తెలంగాణలో నిరసన హోరు
అవును తెలంగాణలో నిరసన హోరు జోరుగా జరుగుతుంది తెలుసుగా బ్రదర్. మరి ఒక్క గ్యాస్ బుట్ల మీదనే జరుగుతుందా, ఇప్పుడు నడుస్తున్న బడుల మీద జరుగుతుందా, నిరుద్యోగాల మీద జరుగుతుందా, సార్ చెప్పిన అన్ని అమలైనయా? ఈయనను మనం ఇది బరాబర్ అడగాల్సిందే. కానీ ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది సర్కార్ బల సక్కదనం నిర్మాణం జరుగుతున్న ఇవన్నీ కూడా తెలియాలి కదా. ఆదిచారజుల పెంపు ఒక్కట ఒక్కటి చెప్తావా, చెప్పుకుంటా పోతే సీతాడంతుంటది సార్ ముచ్చట. కాకపోతే ఇక్కడ మన మల్లన్న మార్నింగ్ న్యూస్లో కూడా ఒకసారి కనబడదాం అనిపించింది నిజంగానే. ఇక చూడుని ఇదో కథ, మళ్ళీ లోపల లోపల సంసారం అంతా ఒకటే ఉంటుంది, పైన సార్ అని చెప్తే కింద గదే జరుగుతుంది. కానీ కథ అట్లా మీదికి వెళ్ళి అట్లా మత్పరిస్తారు మనల్ని, అది చూస్తుండాలి. మరి ఇదో కథ ఉంటుంది అట్లన్నట్టు. ఇది ఇంకా ఏంది ఇది కష్టం కేటీఆర్ది బిల్డప్ బీజేపీదా, 100% నిజం. మరి మోడీ చెప్పినట్టే కష్టపడుతుండు, కష్టం కేసీఆర్ది బిల్డప్ బీజేపీ ఉంటుంది. కానీ తర్వాత ఓట్లకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుస్తుంది. యాడ్సే ఉంటాయన్న దీంట్లో, ఒకటి రెండు వార్తలు ఉంటాయి మెయిన్గా. అంటే బిజినెస్ కదా, అంతే కదా బిజినెస్ వ్యాపారం. అందుకే నమస్తే పెట్టుట్లనే జోకటం అనే ఒక ముచ్చట్టు ఉంటుంది, కాబట్టి ఇటువంటి జరుగుతాయి, అది కామనే. ఇక చూద్దాం ఇంకా ఎట్లెట్లుంటుంది కథ, సారిది నడుస్తూనే ఉంటుంది. మనం ఎందుకనంటే ఇవాళ నేను సడన్గా మళ్ళీ నా ఆఫీస్కి రావడం జరిగింది, మరి మందలిద్దామంటే ఒకసారి నమస్తే పెట్టినా, నమస్తే తెలంగాణకు ఇట్లుంటుంది నమస్తే ముచ్చట్లు. కలుద్దాం మళ్ళీ ఒకసారి. ఏమన్నా ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పైనలో లేకపోతే చేసుకున్నటువంటి అరాచకాల పైన మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. ఇక అభివృద్ధి పైన అభిప్రాయాలు ఏముంటాయి, ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నాగా. అనుభవించడే పెద్ద అభిప్రాయం, చేస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉండాలి. పెంచుడే దంచుడే ఉండదేమో, ఇక పెంచుడు దంచుడే ముచ్చట, దించుడు అనే ముచ్చట రాదు. కానీ వీళ్ళు వీళ్ళు కారు కమలు మత్పరిచుడు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఈ ముచ్చట మీద నడుస్తుంటుంది. కానీ కొత్తగా ఏముండదు, కాకపోతే మనకు కొత్తగా అనిపిస్తుంది అది. అబ్బా పొద్దున్న లేస్తే ఏం వేసుకుర్రా వీళ్ళు, ఏం చేసిర్రా వాళ్ళు, ఈ ముచ్చట్లు మనం మాట్లాడుకోవాలి తప్ప ఏముండదు. ఇక అక్కడ అదొక పెద్ద డ్రామా అన్నట్టు, డిజిటల్ డ్రామా అది. జనాలు అనుకుంటారు కదా, అంటే బీజేపీ పార్టీ వేరు, టీఆర్ఎస్ పార్టీ వేరు వేరు, వీళ్ళపైన ఒకరొకరు పోట్లాడుకుంటున్నారు అనేది మాత్రం ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఈ రెండు పార్టీలు. అది బరాబర్ స్క్రిప్ట్ కాబట్టి అట్లా ఉంటుంది, నడుస్తుంది అది. దానికోసం మనం తెలియదు కాదు, మనం మనం ఏం చేయాలో మాట్లాడుకోవాలి. పొద్దున్న లేసే సమస్యలు అడగొద్దు, మాట్లాడుకోవాలి అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గ్యాస్ ధర పెంచారు అని పెద్ద మహిళలను హైలైట్ చేస్తూ, మరి కమ్యూనిస్ట్ వాళ్ళు చేసిరు ఇట్లా, ఇంకో పార్టీ వాళ్ళు చేసిరు ఇట్లా, అయ్యేవన్నీ వేస్తాడా? నిన్న కాంగ్రెస్ కూడా చేసిండు, మరి అది వేయచ్చు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇది చేసిరు అని దీంట్లో వేయచ్చు కదా. ఇక్కడ టీఆర్ఎస్ కండవాలు కప్పుకొని టీఆర్ఎస్ జెండాలు పెట్టి గ్యాస్ బుట్లు 4 పెట్టి 400 మందిని ఇట్లా నిలబెట్టి ఇది వార్త. మరి కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, సామాన్య జనం అడగని వాళ్ళు చాలా మంది. అటువంటివి వేయచ్చు కదా, ఇంటికి ఇంటికి పోయి సార్ ఏమైనా ఇబ్బంది ఉందా, లేదంటే వాళ్ళున్న ఇబ్బంది తెలుసుకోవడం, ఇట్లాంటివి జరగవు. ఇది ఏంటంటే వీళ్ళు వీళ్ళు కార్యకర్తలు, కష్టజీవులు పాపం వాళ్ళు. మోడీ మీద ఆ మాత్రం చేయకపోతే వేడి పెరగదు. మనం గత ఒక వారం 10 రోజుల కాంచి కూడా చూస్తున్నాం, అంటే దాదాపు చాలా రోజుల కాంచి కూడా చూస్తున్నాం. కానీ గత వారం 10 రోజుల కాంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పురుగులు అన్నం నీళ్ళ చారుతుని పెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అనేది మనం ఒకసారి చూస్తున్నాం కదా. మీకు గుర్తుందా, నా మనవడు ఒక స్కూల్లో ఏ ఫుడ్, మా ఇంట్లో ఏ ఫుడ్ అయితే తింటాడో ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలు అది తినాలన్నాడు. ఇక రమ్మని ఇప్పుడు అలా మనవాన్ని పోయి ఒక గవర్నమెంట్ స్కూల్లో బోధనం అని చెప్పాను, అలా మనవాన్ని తింటాడా తినడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని అవస్థలు అయితే నేను చూస్తున్నాం స్కూళ్ళలో, అది మాట్లాడాలి, అది మాట్లాడరు, అది మాట్లాడితే లెక్క ఎట్లయితుంది మాట్లాడరు. ఇప్పుడు వచ్చి కేసీఆర్ ఒక్కడు కదా, ఆయన మనవాడు కొడుకు ఇంటిలి పాదొచ్చి వాళ్ళంతా ఈ కుటుంబ అధికారాలు ఎవరెవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులుగా వాళ్ళు వచ్చి తినాలా, తిని ఇది బాగుంది, ఎవడై చెప్పింది మా పరిపాలనలో ఈ భూ బాగుంది అని చెప్తే అది లెక్క, అది అట్లా ఎట్లా చెప్తారు, అట్లా చెప్పరు. అదన్నట్టు కథ గట్లే ఉంటుంది. నోటి నుంచి ఏమన్నా కవిత్వం ఏమన్నా, ఏ ఇప్పుడు కవిత్వం కోసం కాదు, రేపటి నుంచి కనబడతా నేను కూడా కనబడంగా చెప్తా కవిత్వం. పోషెట్టి సార్ లెక్క బాతల పోషెట్టి దగ్గర నుంచి మొదలు పెట్టాం కదా మేము, అవును అక్కడ నుంచి నేను కూడా కనబడతా రేపటి నుంచి తెలుసు. ఓకే ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు వచ్చి అంటే నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలి. మళ్ళీ నన్ను ఒకసారి, నేను మొదలైందే క్యూ న్యూస్తో, ఓకే నేను ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిందే క్యూ న్యూస్తో మళ్ళీ ఇక్కడ నాకు అన్న అవకాశం కల్పించిండు. మళ్ళీ నాకు ధన్యవాదాలు చేస్తూ సదా ప్రజల కోసం మాట్లాడుతూ ప్రజల వైపు నిలబడేది మా పంతం, అట్లే ఉంటాం, కలిసి పనిచేస్తాం. ఓకే అన్న, తప్పకుండా థ్యాంక్ యూ.